బంగారం స్మగ్లింగ్ కోసం స్మగ్లర్స్ ఫాలో అవుతున్న పద్ధతులను చూసి కస్టమ్స్ అధికారులు విస్తుపోతున్నారు. తాజాగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఓ వ్యక్తి బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. అయితే అతని ప్లాన్ చూసి కస్టమ్స్ అధికారులకే మతిపోయింది. ఇంతకీ అతను బంగారాన్ని ఎలా స్మగ్లింగ్ చేశాడో ఇప్పుడు చూద్దాం. బంగారాన్ని ఎలా స్మగ్లింగ్ చేస్తున్నాడో ఈ ఘనుడు. అబుదాబీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజ్ జనరల్ చెకప్ లో భాగంగా తనిఖీ చేశారు కస్టమ్స్ అధికారులు. అయితే ఆ వ్యక్తి వాలకం అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులకు డౌట్ వచ్చింది. చూడ్డానికి జెంటిల్మెన్లా కనిపించినప్పటికీ అతను ఏదో దాచిపెడుతున్నాడని అనుమానం కలిగింది. దీంతో తల నుంచి చెక్ చేయడం మొదలుపెట్టారు. అదిగో అక్కడే బుక్ అయిపోయాడు ఈ స్మగ్లర్. తలపై కొంత భాగం జుట్టు తీసేసి గుండులా తయారు చేసుకున్నాడు. ఆ ప్రదేశంలో 660 గ్రాముల గోల్డ్ని పేస్ట్లా మార్చి ఎవరికీ అనుమానం రాకుండా అంటించుకున్నాడు. అది ఎవరికీ కనిపించకుండా దానిపైన విగ్గు పెట్టుకున్నాడు. ఇక పట్టుబడిన బంగారం విలువ 31 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు కస్టమ్స్ అధికారులు. అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక తనను ఎవరూ పట్టుకోలేరని ధైర్యంగా అబుదాబీలో ఫ్లైట్ ఎక్కాడు. అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు ఇలా తనని బుక్ చేస్తారని మాత్రం ఊహించలేకపోయాడు. అతన్ని అదుపులోకి తీసుకుని గోల్డ్ని స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి వచ్చేవాళ్లు అధికారుల కళ్ళు కప్పి అక్రమంగా విదేశీ కరెన్సీ, గోల్డ్, డైమండ్స్ తీసుకుని వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లను పట్టుకునేందుకే ఎయిర్పోర్ట్లో కట్టుదిట్టమైన భద్రతతో పాటు చూడగానే దొంగల్ని పసిగట్టే సామర్థ్యం కలిగిన కస్టమ్స్ అధికారులను పోస్ట్ చేస్తారు. అలాంటి వాళ్లకే టోకరా వేద్దామనుకున్నాడు అబుదాబీ నుంచి వచ్చిన ప్రయాణికుడు. అతను స్మగ్లింగ్ చేయడానికి ఏకంగా ఇంగ్లీష్ సినిమా ఏమైనా చూశాడా అన్న స్టైల్లో పక్కగా ప్లాన్ వేసుకుని వచ్చాడు. కానీ అధికారులే మనోడికి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చారు. Thank you.